हाई फ्रेंड्स, वेलकम टू एहेज टाइम्स। फ्रेंड्स, मी अंदर की 8వ విడత ఉచిత రేషన్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి। సో మనకు 8వ విడత ఉచిత రేషన్ కు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది। సో ఈ మార్పులు ఏంటి అనే దాని మీద అయితే మనం చూద్దాము। అలాగే 8వ విడత ఉచిత రేషన్ కు సంబంధించి అలాగే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారు, ఆల్రెడీ మనకు 18వ తేదీ అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు, కానీ బట్ స్టాక్ అనేది అవైలబుల్ లో లేదు కాబట్టి మనకు డేట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందండి। సో మనకు ఎప్పటి నుంచి డీటెయిల్స్ అయితే చూద్దామండి। అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది। అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి, సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, పీఎం నరేంద్ర మోడీ గారు మనకు ఇప్పుడు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకు పీఎం నరేంద్ర మోడీ గారు సో 5 నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది। సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే సో 7వ విడత సంబంధించి రేషన్ అనేది పంపిణీ చేశారు, కానీ సో ఈ 7వ విడత రేషన్లో ఏమేమి ఇచ్చారంటే సో మనకు ఒక మనిషికి 5 కిలోల రైసు, అలాగే ఒక కార్డు పైన ఏంటంటే 1 కిలో కందిపప్పు అయినా 1 కిలో శనగపప్పు అయినా ఏది స్టాక్ అవైలబుల్లో ఉంటే అది ఇవ్వడం అయితే జరిగిందండి। అలాగే దాంతోపాటు మనకు చక్కెర కూడా ఇవ్వడం అయితే జరిగిందండి। సో ఒక కార్డు పైన ఏంటంటే 1/2 కిలో చక్కెర అయితే ఇవ్వడం అయితే జరిగింది। సో ఈ చక్కెరకి ఏంటంటే మనం 17 రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది। అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వెయ్యబోయే 8వ విడత ఉచిత రేషన్కి ఏంటంటే ఒక మనిషికి 5 కిలోల రేషన్ను, అలాగే ఒక కార్డు పైన ఏంటంటే 1 కిలో శనగలు అయితే ఇస్తామనేసి ఆల్రెడీ మనకు ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది। సో ఈ ఉచిత రేషన్ కు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది। సో ఆ మార్పులు ఏంటంటే 1 నెలలో 2 సార్లు అయితే మనకు రేషన్ అయితే వేస్తున్నారు। ఈ 2 సార్లలో ఏంటంటే 1 కిలో కందిపప్పు, అలాగే 1 కిలో శనగలు అయితే ఇస్తున్నారు ఈ విధంగా లేకుండా। సో 1 నెలలో ఒకేసారి అంటే 1 కిలో కందిపప్పు అయినా 1 కిలో శనగలైనా ఇచ్చే విధంగా అయితే ఒకేసారి తీసుకునే విధంగా అయితే మనకు మార్పులు అనేది చేయడం అయితే జరిగిందండి। సో ఈ మార్పులు అనేది మనకు 8వ విడత ఉచిత రేషన్ కు సంబంధించి అయితే స్టార్ట్ చేస్తారా, అలాగే లేకుంటే మళ్ళీ వేసే ఉచిత రేషన్ కు ఈ మార్పులు అనేది స్టార్ట్ చేస్తారా అని చెప్పే దాని మీద అయితే మనకు స్పష్టత అయితే లేదండి। సో మనకు ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సో 8వ విడత రేషన్ కు సంబంధించి ప్రతి మనిషికి 5 కిలోల రేషన్ను, అలాగే 1 కార్డు పైన ఏంటంటే 1 కిలో శనగపప్పు అయితే ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది। అలాగే మనకు ఈ చక్కెర ఇలాంటి ఎక్స్ట్రా సరుకులు ఏంటంటే మనమే మనీ అనేది పే చేయవలసి అయితే ఉంటుందండి, ఆ వస్తువులు ఏంటంటే మనకు ఫ్రీగా అయితే ఇవ్వరు। సో అలాగే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు రేషన్ కు సంబంధించి ఏంటంటే సో చాలా దగ్గర లేదంటే మనకు 7వ విడత చూసుకున్నట్లయితే కనుక టోకన్స్ వైజ్ మనకు రేషన్ అయితే వేయడం అయితే జరిగింది। సో ఇప్పుడు ఏంటంటే మనకు 8వ విడత రేషన్ లేదంటే ఈ విధంగానే మనకు టోకన్స్ వైజే మనకు రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి। సో అలాగే మనకు చూసుకున్నట్లయితే 20వ తేదీ రేషన్ అయితే వేయనున్నారు, అంటే మనకు రేపైతే మనకు టోకన్స్ అయితే పంపిణీ అయితే చేయనున్నారండి వాలంటీర్స్. మీ ఇంటికి వచ్చి వాలంటీర్స్ టోకన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। సో ఆ డేట్ టైమ్ వైజ్గా అయితే మీరు టోకన్ తీసుకొని మీరు రేషన్ షాప్కు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది। అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరికైనా టోకన్స్ కనుక రేపు కనుక ఇవ్వని పక్షంలో ఏంటంటే మీరు వెంటనే రేషన్ షాప్కు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోండి, మాకు టోకన్ ఇవ్వలేదు, మేము టోకన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి రేషన్ తీసుకుంటాము అని మీరు నెగ్లెక్ట్ చేయబాకండి। సో ఒకవేళ మీకు కనుక టోకన్ కనుక రేపు ఎల్లుండి ఇవ్వకపోతే కనుక మీరు వెంటనే రేషన్ షాప్కు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోండి। సో ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆ రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేయనున్నారండి। సో ఫ్రెండ్స్, మనకు ఈ ఉచిత రేషన్ కు సంబంధించి ఏంటంటే 10 లేదా 12 రోజుల్లో అయితే మనకు పూర్తి చేయనున్నారు। సో మనకు 7వ విడత రేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ నెల 17వ తారీఖుతో అయితే మనకు ఎండింగ్ అయిపోయింది। సో మనకు ఈ 8వ విడత ఉచిత రేషన్ అనేది ఈ నెల 20తో అయితే మనకు స్టార్ట్ చేయనున్నారండి। సో మీరు టోకన్స్కు సంబంధించి మనకు రేపు వాలంటీర్లు మీ ఇంటికి తీసుకొని వచ్చి టోకన్స్ అయితే ఇవ్వనున్నారండి। సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్।